నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు యూత్ ఫెస్టివల్ యువతరం 24 కార్యక్రమం నవంబర్ 8 నుండి నవంబర్ 10వ తేదీ వరకు అట్రహాసంగా నిర్వహించాలి భారతదేశానికి యువత వెన్నెముక లాంటి వారు విద్యార్థులకు విద్య క్రీడలు రెండు కళ్ళు లాంటివి పేర్కొన్న రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మరియు యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాప్రసాద్ రెడ్డి రైతనల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం పిచ్చాటూరులో సబ్సిడీ వేరుశనగ విత్తనాల పంపిణీలో సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం మరియు ఎస్వి గోశాలను సందర్శించిన టిటిడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు సనాతన ధర్మాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలన్నదే మా ఉదాత్తమైన సంకల్పమని వెల్లడి प्रतिपक्ष में वैएस जगन मोहन रेड्डी देवालयाल पनचे नाय ब्राह्मण रेग्युर् बूटकप हामी इच्छी नाय ब्राह्मण मोसम आरोप टीटीडी बोर्ड मेंबर वैद्यम शांताराम తిరుపతి జిల్లా సత్యవేడ నియోజకవర్గం పిచ్చాటూరు సచివాలయంలో శుక్రవారం సత్యవేడ శాసన సభ్యులు కొనేటి ఆదిమూలం క్లస్టర్ ఇన్ఛార్జ్ మాజీ మార్కెటింగ్ చైర్మన్ ఇలంగోవరెడ్డి చేతుల మీదుగా సబ్సిడీ వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంచి మనసుతో చిన్న సన్నకార రైతన్నలకు మేలు చేసే విధంగా సబ్సిడీ విత్తనాలు ఈ రోజు జిల్లాలోని మొదటిగా పిచ్చాటూరు మండలంలో వేరుశనగ విత్తనకాయలు పంపిణీ చేయడం హర్షనీయమని రైతులు పండించిన వేరుశనగ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ వారిని కోరారు వేరుశనగ కావాల్సిన రైతులు 40% రాయితీ మినహా ఒక బస్తాకు రైతు కట్టవలసిన ధర 1728 రూపాయలు మినిమం విత్తనాల కొరకు 40% రాయితీ మినహా 4 కేజీల బస్తాకు 392 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది కావున విత్తనాలు కావాల్సిన రైతులు పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు తీసుకొని మీ గ్రామాలలోని రైత సేవా కేంద్రాల సిబ్బందిని సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మహమ్మద్ రఫీ వ్యవసాయ అధికారి సంజీవ్ రెడ్డి జయచంద్ర నాయుడు పద్దు రాజు రామచంద్ర రాజు వాసురెడ్డి చిన్నరాయల్ భక్త రెడ్డి ఢిల్లీ బాబు రవి రజని నాగరాజు దరవేలు అధికారులు సర్పంచులు ప్రజా ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు భారతదేశానికి వెన్నెముక లాంటి వారు యువతాని విద్యార్థులకు విద్యా క్రీడలు రెండు కళ్ళు లాంటివని డ్రగ్స్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను రూపొందిస్తామని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మరియు యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాప్రసాద్ రెడ్డి తెలిపారు శుక్రవారం ఉదయం ఎస్వి యూనివర్సిటీ ఆడిటోరియం నందు యూత్ ఫెస్టివల్ యువతరం 24 కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి యువజన రవాణా మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాప్రసాద్ రెడ్డి మరియు శాప్ చైర్మన్ రవినాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మరియు యువజన క్రీడా శాఖ మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోనే ఏ దేశానికి లేని శక్తి మన దేశానికి ఉందని అదే యువశక్తి అని అన్నారు నేడు కేంద్రంలో మరియు రాష్ట్రంలో యువజన ఉత్సవాలను నిర్వహించుకుంటున్నామని ముఖ్యంగా యువజన ఉత్సవాల లక్ష్యం యువత పెడదారిన పట్టకుంటా సన్మార్గంలో నడవాలని నేటి యువత రాబోయే తరాలకు మార్గదర్శకులుగా ఎదగాలన్న లక్ష్యంగా ఈ యువజన ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాబోయే కాలంలో రాష్ట్రంలో ఎక్కడా కూడా డ్రగ్స్ లేకుండా చర్యలు తీసుకుంటామని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఎందరో యువత డ్రగ్స్ గంజాయి వల్ల పెడదారి పడుతున్నారని డ్రగ్స్ వాడకాన్ని అరికట్టాలంటే యువత అందుకు సహకరించాలని సభాముఖంగా వారిని కోరుతున్నానని అన్నారు యువత మాదక ద్రవ్యాలకు బానిసై వాళ్ళ జీవితాలను అంధకారంలోకి నెట్టేసుకుంటున్నారని కాబట్టి యువత అందరూ మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళకుండా మీ జీవితాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ చుట్టూ ఉన్నవారి జీవితాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని తెలిపారు ముఖ్యమంత్రి 4వసారి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాబోయే కాలంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే విధంగా 2047 విజన్తో ముందుకెళ్తున్నారని తెలిపారు ముఖ్యమంత్రి ఆ రోజు ముందు చూపుతో తిరుపతి ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల కొన్ని కంపెనీలను తీసుకొచ్చారని ఈరోజు తిరుపతిలోని యువతకు ఉపాధి కల్పనతో పాటు నగరం అభివృద్ధి పదంలో ఉందంటే అందుకు చంద్రబాబు ముందు చూపే కారణమని అన్నారు భవిష్యత్ బాగుండాలంటే యువత అందరూ బాగా చదువుకొని ముందుకెళ్లాలని అన్నారు
ఈరోజున రాష్ట్ర ప్రభుత్వం యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా అడుగులు వేస్తోందని తెలిపారు. అనంతరం శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ క్రీడా ప్రతిభను ప్రోత్సహించి అత్యుత్తమ శిక్షణ అందించి రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా కార్యచరణతో నూతన సమగ్ర క్రీడా విధానం రూపకల్పన చేశామని దీనికి సంబంధించి రాబో కేబినెట్ సమావేశంలో ఆమోదం తీసుకుంటామని తెలిపారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో క్రీడా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. దీనిపై నిర్దిష్ట ప్రణాళికతో అక్రమాలను వెలికితీసి చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అనంతరం వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ ఘనచరిత్ర కలిగిన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏర్పడి 70 సంవత్సరాలు అవుతోందని ఈ విశ్వవిద్యాలయంలో చదివిన వారు ఎంతో మంది దేశ విదేశాలలో పేరు ప్రఖ్యాతలు కలిగిన గొప్ప పదవులు అధిరోహించాలని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విశ్వవిద్యాలయంలో చదవడం ఎంతో గర్వకారణమని అన్నారు. విజన్ కలిగిన నాయకుడు మన చంద్రబాబు నాయుడని 5,500 డ్రోన్ ఎగ్జిబిషన్లను విజయవాడ నందు ఏర్పాటు చేశారని అన్నారు. యువతరం 24 యూత్ ఫెస్టివల్కు 35 అనుబంధ కళాశాలల నుండి అధ్యాపకులు మరియు సుమారు 500 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. ఇలా ఎంతో ప్రాముఖ్యత విశిష్టత కలిగిన మన విశ్వవిద్యాలయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మనమందరం కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు. కార్యక్రమం చివరలో మంత్రిని శాప్ చైర్మన్ను ఎస్వి యూనివర్సిటీ తరఫున ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మరియు యువజన క్రీడా శాఖ మంత్రితో పాటు వైస్ ఛాన్సలర్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి రాయుడు, ప్రొఫెసర్ చంద్రారాయుడు, ప్రిన్సిపల్ రామకృష్ణారెడ్డి, డైరెక్టర్ మురళీధర్, కోఆర్డినేటర్ వివేక్, కళ్యాణ్ కుమార్, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామల చెరువు పంచాయతీ పత్తిపాటి వారి పల్లెలో మహాప్రస్థాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ కేర్ సెంటర్ను ఎమ్మెల్యే పులివర్తి నాని, ట్రస్ట్ సభ్యులు, స్థానిక గ్రామస్తులు, నాయకుల సమక్షంలో పాకాల జడ్పీటీసీ నంగా పద్మజ, బాబురెడ్డిలు శుక్రవారం ప్రారంభించారు. అలాగే ఉచిత భోజనశాల, రీహాబిలిటేషన్ సెంటర్కు భూమి పూజ చేసి హెల్త్ ఏటీఎం మిషన్ ట్రయల్ రన్ను ప్రారంభించారు. పత్తిపాటి వారిపల్లి గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే పులివర్తి నానికి మహిళలు హారతులు ఇచ్చి ట్రస్ట్ సభ్యులు, నాయకులు కలిసి ఘన స్వాగతం పలికారు. పులివర్తి నానికి పుష్పగుచ్చం ఇచ్చి సాలవు కప్పి సన్మానించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఉచిత డయాగ్నోస్టిక్ హెల్త్ కేర్ సెంటర్ను రిబ్బన్ కట్ చేసి ఎమ్మెల్యే నాని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా చంద్రగిరి నియోజకవర్గంలో మహాప్రస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత డయాగ్నోస్టిక్ హెల్త్ ఏటీఎం హెల్త్ కేర్ సెంటర్ను ప్రారంభించామని అన్నారు. పేదలకు ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. దేవాలయాలలో బ్రాహ్మణులు, నాయ బ్రాహ్మణుల యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉందని, గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దేవాలయాల పవిత్రత దెబ్బతిందని వైద్యం శాంతారాం నాయ బ్రాహ్మణ నాయకులు ఆరోపించారు. బ్రాహ్మణులను, నాయ బ్రాహ్మణులను దేవాలయాల్లో వాళ్ళకున్నటువంటి ప్రాముఖ్యతను ఎంతో తగ్గించే ప్రయత్నాలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి నాయ బ్రాహ్మణులందరినీ రెగ్యులైజ్ చేస్తామని చెప్పి బోటకపు హామీ ఇచ్చి నాయ బ్రాహ్మణులను మోసం చేశారని పేర్కొన్నారు. అలాగే బ్రాహ్మణులకు కనీస వేతనం కల్పిస్తామని చెప్పి హామీ అమలు పరచలేదని మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానములను ఒక వ్యాపార కేంద్రంగా మార్చి భగవంతుని సొమ్మును దోచుకున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి బోర్డులోనే బ్రాహ్మణులకు, నాయ బ్రాహ్మణులకు 1,002 దేవాలయాలలో పాలకమండలి సభ్యులుగా నియమిస్తామని జీవో విడుదల చేయడం హర్షణీయమని అన్నారు. దీనికి అనుగుణంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులుగా నిరుపేద నాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వైద్యం శాంతారాం అను తనని నియమించడం, కర్ణాటకకు చెందిన నరేష్ను నియమించడం జరిగిందని తెలిపారు. ఈ నిర్ణయంతో కూటమి ప్రభుత్వం నాయ బ్రాహ్మణుల పట్ల సానుకూలంగా ఉన్నదని ఒక నిదర్శనమని తెలిపారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత అభిమానం ఉంది నాయ బ్రాహ్మణులపైన అనేది మరొకసారి చాటుకుంటూ, అదే రకంగా ఒక నాయ బ్రాహ్మణుడు చెప్తే కర్ణాటకలో కూడా మా నాయ బ్రాహ్మణుడే బోర్డు మెంబర్గా వేశారు. చరిత్రలో ఎప్పుడు కని విని ఎదిగిన రీతిలో ఇద్దరు నాయ బ్రాహ్మణుల్ని, ఒక కులానికి సంబంధించిన వ్యక్తుల్ని వేసినారంటే ఆ ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికి దక్కుతుంది తప్ప వేరే వాళ్ళకి దక్కదని తెలియజేసుకుంటూ, అదే రకంగా ఈరోజు మనం ఎక్కువ రాజకీయాలు మాట్లాడకూడదు కాబట్టి నాకు ఈరోజు నేను
నార్మల్ కుటుంబం నుండి పేద కుటుంబం నుండి ఒక రైతు కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిగా నాకు ఇంత పెద్ద స్థానాన్ని కల్పించిన మా దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మా దైవం నారా చంద్రబాబు నాయుడు గారికి మా దైవం నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర రాష్ట్ర నాయి బ్రాహ్మణుల తరపున అంటే నాకు ఇచ్చిందే పదవి నా కులాన్ని చూసి నాకు ఇచ్చారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నేను ఒక్కడే కాదు రాష్ట్రంలో ఉన్న నాయి బ్రాహ్మణులందరూ మీరందరూ బోర్డు సభ్యులుగా అనుకుంటూ మీకు ఎప్పుడూ నేను సదా మీ సేవలో ఉంటానని తెలియజేసుకుంటూ నా జీవితం ఉన్నంత కాలం నాయి బ్రాహ్మణులకు నా ఊపిరినంత వరకు నా నాయి బ్రాహ్మణులకు సేవలో పాల్గొంటాను నాయి బ్రాహ్మణులకు ఎక్కడ ఏ కష్టం వచ్చినా మా టీం చాలా మంది ఉన్నారు తిరుపతిలో కానివ్వండి రాష్ట్రం మొత్తము ఆ టీంని అప్పటికప్పుడు మేము యాక్టివ్ చేసి నాయి బ్రాహ్మణులకు అక్కడికక్కడ మేము ఏం చేయాలనేది చేస్తాము అదే రకంగా మాకు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ మా బోర్డు సభ్యులుగా ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి నాయి బ్రాహ్మణ జాతి యావత్ రాష్ట్ర మా నాయి బ్రాహ్మణ జాతి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం జై జై చంద్రబాబు నాయుడు ఓం నమో వెంకటేశాయ భారతీయ జనతా పార్టీ కుర వృద్ధుడు మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు భారతీయ జనతా పార్టీ కురు వృద్ధుడు మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ 97వ జన్మదిన వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రారెడ్డి పార్టీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ఎల్కే అద్వానీ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు నిర్వహించారు అనంతరం ఆలయం వెలుపల అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి మాజీ ప్రధాని వాజ్పేయి ఎల్కే అద్వానీలు రెండు కళ్ళు లాంటి వారని కొనియాడారు వాజ్పేయి ప్రధానమంత్రిగా చేసిన అనంతరం పార్టీ పతనం అవుతున్న సందర్భంలో ఎల్కే అద్వానీ పార్టీ బాధ్యతను భుజాలపై వేసుకుని దేశవ్యాప్తంగా రథయాత్రను చేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చారని గుర్తు చేశారు అలాంటి మహనీయుని ఆశయాలను నేడు ప్రధాని నరేంద్ర మోదీ నెరవేరుస్తున్నారని కొనియాడారు గొప్ప రాజనీతి కోవిధుడిగా పేరుగాంచిన ఎల్కే అద్వానీ నిండు నూరేళ్లు శ్రీవారి ఆశీస్సులతో ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రారెడ్డి బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ చంద్రబాబు యాదవ్ బీజేపీ బైరాల్పట్టణ మండల అధ్యక్షుడు తేజ తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు మాజీ ఉప ప్రధాని కేంద్ర హోంశాఖ మంత్రులు ఎల్కే అద్వానీ గారి 97వ జన్మదిన సందర్భంగా తిరుపతి గ్రామ దేవత గంగమ్మ తల్లి దేవాలయంలో ఈరోజు ఎల్కే అద్వానీ గారి పేరు మీద ప్రత్యేక అభిషేక పూజలు చేసి తదనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశాము ముఖ్యంగా ఎల్కే అద్వానీ గారు ఉప ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మన దేశ అభివృద్ధికి బాటలు వేశారు పేద పడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఎంతో కృషి చేశారు ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా గంగమ్మ తల్లి ఆశీస్సులు అలాగే కలిగు వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో ఆయన సంపూర్ణంగా ఆరోగ్యంగా మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలి ఈరోజు 97వ జన్మదినం ఇంకా 20-30 జన్మదినాలు ఆయన ఆరోగ్యంగా జరుపుకోవాలని మేము తిరుపతి భారతీయ జనతా పార్టీ తరఫున కలిగు వెంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తున్నాము లాల్కృష్ణ అద్వానీ గారి జన్మదిన సందర్భంగా 97వ జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆయన దేశానికి ఉప ప్రధానమంత్రిగా గృహమంత్రిగా అంటే హోం మంత్రిగా పనిచేశారు ఆయన పనిచేసిన 6 సంవత్సరాల్లో దేశంలో ఎక్కడ కానీ మత కల్హోల రహిత రాజ్యాన్ని ఏర్పరిచినారు ఆయన ఆయన అంటే ఆ హోమ్ డిపార్ట్మెంట్కి చాలా తీరున వెన్నదీశారు ఆయన దేశంలో ఇదివరకులో ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కూడా ప్రెస్కి ఐడెంటిటీ తెచ్చాడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఇండిపెండెంట్ చేశారు ఈ విధంగా ఆయన చరిత్ర భారతదేశం ఎంతో ఉన్నది ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు చాలా పోరాటాలు చేసి రాజ్యసభ లోక్సభ లీడర్గా 3 సార్లు పార్లమెంట్ మంచి పార్లమెంట్గా అవార్డు తీసుకొని చేసిన ఘనత ఆయనది ఆయన ఈరోజు గుర్తు చేసుకోవడం గర్వకారణం
టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు శుక్రవారం సాయంత్రం తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం మరియు ఎస్వి గోశాలను సందర్శించారు. ముందుగా ధర్మగిరికి తొలిసారిగా వచ్చిన సందర్భంగా ప్రిన్సిపల్ కేఎస్ఎస్ సవధాని ఆయనకు వేద మంత్రోచ్చరణలు ఆశీర్వచన మధ్య సాంప్రదాయ స్వాగతం పలికారు. అనంతరం టీటీడీ బోర్డు చీఫ్ విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులందరూ తమ కోర్సుల్లో నైపుణ్యం సాధించి సనాతన ధర్మాన్ని ప్రబోధించాలని అన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి మేము ఇక్కడే ఉంటామని మరియు నేను మీ అందరినీ మళ్ళీ కలుస్తానని సనాతన ధర్మాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలన్నదే మా ఉదాత్తమైన సంకల్పమని ఆయన పేర్కొన్నారు. తొలుత ధర్మగిరి ప్రధాన అర్చకులు తిరుమలలో వైదిక సంస్థ ఆవిర్భావం ప్రభావం గురించి టీటీడీ బోర్డు చీఫ్ కి వివరించారు. ధర్మగిరి ప్రత్యేక అధికారి విజయలక్ష్మి, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మధుసూదన ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం టీటీడీ బోర్డు చీఫ్ గోశాలను సందర్శించి నవనీత సేవలో పాల్గొన్నారు. నవనీత సేవలో శ్రీవారి సేవకులు చేస్తున్న సేవలను ఆయన పరిశీలించి ఏకాంత సేవకు వినియోగించే మజ్జిగను సేవకులకు అందజేశారు. గోపూజలో కూడా పాల్గొన్నారు. ఎస్వి గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సభాపతి పెద్దజీయ మఠాన్ని సందర్శించి పెద్దజీయ స్వామివారి ఆశీస్సులు తీసుకోవడంతో పాటు అఖిలాండంలో శ్రీ బేడి ఆంజనేయ స్వామికి పూజలు చేసి కొబ్బరికాయలు సమర్పించారు. ఈరోజు ఈ వేద పాఠశాల దర్శించడం జరిగింది. అదేవిధంగా గోశాల కూడా సందర్శించడం జరిగింది. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి, రాబోయే కాలంలో వీటన్నిటిని అధిగమించి పరిష్కరించి అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వరాయ. ఈరోజు నూతనంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా నియమితులైన నాయ్ బ్రాహ్మణ నాయకులు, శాంతారాం, తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు గొల్ల నరసింహ యాదవ్ను వారి నివాసం వద్ద మర్యాద పూర్వకంగా కలిసి దుస్సాలవతో సత్కరించారు. తెలుగుదేశం పార్టీ అవతరించినప్పటి నుండి బీసీలకు సముచిత స్థానాన్ని కల్పించిన ఆనాటి నందమూరి తారక రామారావు తరువాత మన నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి దేవస్థానం పాలక మండలిలో కూడా బీసీలకు అగ్రపీఠాన్ని కేటాయించినందుకు మరొకసారి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా అన్ని రంగాలలో కూడా బీసీలకు 33% రిజర్వేషన్ ప్రకటించి బీసీలకు రక్షణ చట్టం, బీసీలకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాత్రమేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బీసీ సెల్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు రుద్రకోటి సదాశివం, తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ కార్యాలయం కార్యదర్శి చేజర్ల మనోహరాచారి, తిరుపతి జిల్లా మీడియా కోఆర్డినేటర్ చింత చెంగయ్య, నాయ్ బ్రాహ్మణ నాయకులు పసుపులేటి శ్రీనివాసులు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. తిరుమలలో జరుగుతున్న పిఎస్ఏ 5 నిర్మాణ పనులను శుక్రవారం సాయంత్రం టీటీడీ అడిషనల్ ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. అందులో భాగంగా అన్ని హాళ్లు, ట్రాన్సర్ ఏరియా, డైనింగ్ ఏరియా, బాత్రూంలు, ఎలక్ట్రికల్ వైరింగ్, కారిడార్లను సందర్శించి ఎలివేషన్ డిజైన్లను పరిశీలించారు. అనంతరం ఏడాదిలోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వచ్చే జనవరి నాటికి ఈ భవనం యాత్రికుల వినియోగానికి రావాలని మరియు పనుల్లో జాప్యం జరగకూడదని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిఈ సత్యనారాయణ, డిఈఓ హరీంద్రన తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ గాయకుడు కార్తీక్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని శుక్రవారం పాకాల సత్యమగుడి వీధిలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీకి వంటగది, మరుగుదొడ్లు, కాంపౌండ్ వాళ్ళ లేక ఇబ్బంది పడుతున్నట్లు సిబ్బంది ఎమ్మెల్యేకి తెలిపారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందించే పౌష్టికాహార పదార్థాలను పిల్లలకు సక్రమంగా అందేటట్లు చూడాలని ఆదేశించారు. చిన్నారులకు ఆడుతూ పాడుతూ విద్యను అభ్యసించే విధంగా చూడాలని చెప్పారు.
సమస్యలు ఉంటే నన్ను వెతుక్కొని రావాల్సిన అవసరం లేదని ఫోన్ చేసి సమాచారం అందిస్తే వెంటనే స్పందించి సమస్య పరిష్కార దిశగా పనిచేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. శ్రీకాళహస్తి తిరుపతి జిల్లాలోని తూర్పు మండలాల్లో గురువారం వేకువజాము నుంచి వర్షం మొదలైంది. రెవెన్యూ శాఖ అందించిన సమాచారం మేరకు శ్రీకాళహస్తిలో 16 మిల్లీమీటర్లు, తొట్టమేడలో 26 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. ఉదయం నుంచి తెరపల తెరపలగా వర్షం పడుతోంది. దీంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ ఏడాది అదినకు ముందే పొలం పనులు ప్రారంభమయ్యాయి. ఇటు తుఫాన్లు అటు ఋతుపవనాలతో వర్షాలు తిరుపతి జిల్లా తూర్పు నియోజకవర్గాలైన శ్రీకాళహస్తి, సత్యవేడులో ఈశాన్య ఋతుపవనాల వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. ఈ నేపథ్యంలో నవంబర్ నెల సాధారణ సగటు వర్షపాతం 332 మిల్లీమీటర్లు నమోదవుతోంది. ఈ నేపథ్యంలో నవంబర్ చివరి వారంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. అయితే ఇటీవల కాలంలో ఋతుపవనాల వల్ల వర్షాలు కురవడం లేదు. కానీ బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాన్లు ముంచెత్తుతున్నాయి. అక్టోబర్ నెల సాధారణ సగటు వర్షపాతం 229 మిల్లీమీటర్లు కాగా తుఫానుతో 305 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో డిసెంబర్ మాసంలో ప్రారంభం కావాల్సిన పొలం పనులు మొదలయ్యాయి. అయితే అక్టోబర్లో 3 రోజుల వర్షపాతం నమోదైంది. కానీ చెరువులకు తగినంత నీరు చేరలేదు. బాగా ఎండిన నేల తడి చేరలేదు. భూగర్భ జలాలు మట్టం పెరగలేదు. దీంతో కొందరు రైతులు నార్లు పోసుకొని వ్యవసాయ పనులకు సిద్ధమయ్యారు. వ్యవసాయానికి రైతులు రెడీ, విత్తనాల కోసం వెంపర్లాడుతున్నారు. తిరుపతి జిల్లాలోని తూర్పు మండలాల్లో రబీ సీజన్లో సుమారు 32,000 హెక్టార్లలో వరి పంటను పండించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో రైతులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది ముందుగానే వర్షాలు కురుస్తూ ఉండడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అయితే విత్తం విత్తనం కోసం వెతుకుతున్నారు. శ్రీకాళహస్తి పరిసరాల్లో రైతులు అత్యధికంగా 37 ని పండిస్తారు. ప్రస్తుతం ఈ ధాన్యానికి మార్కెట్లో మంచి రేటు పలుకుతోంది. అయితే మేలైన వంగడం కోసం వెతుక్కుంటున్నారు. అలాగే 10-10 రకం వరి కూడా బాగా పండుతుంది. ఇవి స్వల్పకాలిక వంగడాలు. 90 రోజుల్లో పంట చేతికొస్తుంది. అయితే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మార్కెట్లో బుడ్డొడ్లు బియ్యం ధర ఆకాశాన్ని ఎగుస్తుంది. నెల క్రితం వరకు కిలో 32 రూపాయలు అమ్ముతున్న బుడ్డొడ్లు నేడు 42 రూపాయలకు పెరిగింది. పంట చేతికొచ్చే వరకు ఈ ధర కిలో 50కి చేరుతుందని వ్యాపారులు మిల్లర్లు అంచనా వేస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు స్కంద షష్ఠి సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్రాయ స్వామివారి స్కంద షష్ఠి ఉత్సవం నిర్వహించారు. స్కంద షష్ఠి అనగా శ్రీ చెంగల్రాయ స్వామి జన్మదిన ఉత్సవం. ఉదయం నుండి స్వామివారికి పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి పరిమళ పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. రాత్రి గ్రామోత్సవాన్ని 4 మాడ వీధుల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్, టెంపుల్ ఇన్స్పెక్టర్ మరియు ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రోక్తంగా ఆవిష్కరించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేశారు. కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటాయి. కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవడానికి ఆలయ అర్చకులు, వేద పండితులు ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు. శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలో ఆకాశ దీపోత్సవాన్ని చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో ఆకాశ దీపానికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. విశేష పూజల అనంతరం భక్తులు శివనామ స్మరణల నడుమ వేదోక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు. దీపం రూపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తుల ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శివనామ స్మరణ చేస్తూ భక్తి ప్రభక్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దుస్తులు ధరించి అఘోరిని దర్శించుకున్నది. పోలీసుల పహారాతో అఘోరిని శ్రీకాళహస్తీశ్వర దర్శనానికి తీసుకురాగా ఆమె జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని దర్శించుకుంది.
అఘోరేని రాకతో స్థానిక ప్రజలు మరియు భక్తులు ఒక్కసారిగా ఆమెను చూడడానికి స్థానిక ప్రజలు భక్తులు ఆలయ పరిసర ప్రాంతాలలో మరియు ఆలయం లోపల గుమికూడడంతో ఆలయంలో కొద్దిపాటి గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు కొద్దిపాటి అత్యుత్సాహం చూపించవలసిన ఆవశ్యకత ప్రావశ్యత నెలకొంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయం సారథ్యంలో గత ప్రభుత్వంలో ధర్మకర్తలే మండలి ఆలయ ఆధునీకరించటకు 40 లక్షలు మంజూరు చేశారు. వచ్చే నెల జరగనున్న 7 గంగామల జాతర సందర్భంగా ఈ ఆలయాన్ని పూర్తి చేయించారు. గురువారం శ్రీకాళహస్తీశ్వర ఆలయ అధికారులు, మాజీ ధర్మకర్తలే మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు వేరువేరుగా పూజలు జరిపారు. దేవస్థానం సారథ్యంలో ఆలయ ఆవరణలో సంప్రదాయబద్ధంగా కలశ స్థాపన గావించారు. హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ఆలయ ప్రధాన అర్చకులు, సంబంధం గురుకుల్, పౌరోహితులు అర్ధగిరి స్వామి పూజలు నిర్వహించగా ఆలయం తరపున డిఈఈ శ్రీనివాసరెడ్డి, లోకేష్ రెడ్డి, దామోదరం పి స్వర్ణమూర్తి పాల్గొన్నారు. కాగా మాజీ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు 7 గంగమ్మల అమ్మవారి విగ్రహ స్థాపన, కలశ స్థాపన కార్యక్రమాలలో పాల్గొన్నారు. అమ్మవారి విగ్రహ స్థాపన కార్యక్రమాలలో చిన్న ఆలయాల ఇన్ఛార్జి లక్ష్మయ్య, ఏఈ వేణుగోపాల్, వర్క్ ఇన్స్పెక్టర్ సూర్యప్రసాద్, బాలాజీ, స్థపతి కుమార్, అర్చకులు గోపి, పరమేశ్వర్, ఏడు గంగమాల కమిటీ అధ్యక్షులు అంజూరు బాలసుబ్రహ్మణ్యం, అధ్యక్షులు స్వర్ణమూర్తి, షణ్ముగం, మొగరాల గణేష్, జలకం కిషోర్, నాగముని, శంకర్, విజయ్ కుమార్, లక్ష్మీపతి, బాల, సుధాకర్, మునికుమార్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా నగర మండలం ధరణి పంచాయతీ పరిధి ఏకాంబరకొప్ప మున్సిపాలిటీ పరిధిలోని కుశస్థలి నదిలో చేపలు పట్టడానికి వెళ్లి పలాని అనే వ్యక్తి గుంతలో పడి మృతి చెందారు. ఈ పరిసర ప్రాంతాలలో రిచ్ లేకున్నా ప్రభుత్వ నిబంధనలకు మించి ఇసుక తీస్తున్నందున ఈ పరిసర ప్రాంతాలలో సత్రవాడ, ధరణి, ఏకాంబరకొప్ప పరిధిలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని పేర్కొన్నారు. మెట్టకు గుంతకు తేడా లేకుండా ఉండడంతో ఇక్కడ మరిన్ని ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని చెప్పారు. వీటిపై ప్రభుత్వ అధికారులు స్పందించాలని ధరణి గ్రామస్తులు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యూత్ ఫెస్టివల్ యువతరం 24 కార్యక్రమం నవంబర్ 8 నుండి నవంబర్ 10 తేదీ వరకు అట్టహాసంగా నిర్వహించాలి. భారతదేశానికి యువత వెన్నెముక లాంటి వారు. విద్యార్థులకు విద్య, క్రీడలు రెండు కళ్ళు లాంటివి పేర్కొన్న రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మరియు యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి. రైతన్నల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం. పిచ్చాటూరులో సబ్సిడీ వేరుశనగ విత్తనాల పంపిణీలో సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం మరియు ఎస్వి గోశాలను సందర్శించిన టిటిడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, సనాతన ధర్మాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలన్నదే మా ఉదాత్తమైన సంకల్పమని వెల్లడి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి నాయ బ్రాహ్మణులందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పి బూటకపు హామీ ఇచ్చి నాయ బ్రాహ్మణులను మోసం చేశారు. ఆరోపించిన టిటిడి బోర్డు మెంబర్ వైద్యం శాంతారాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.